సబ్స్క్రైబ్ చేసుకోండి టెక్నికల్ అంజన్ ఛానల్ని మరియు గంట సింబల్ని ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ అందరికంటే ముందు చూడడానికి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు టెక్నికల్ అంజన్. ఫ్రెండ్స్, ఈరోజు మనం టెక్నాలజీ అన్బాక్సింగ్ చేద్దాం. ఇంకా ఇది రిలీజ్ అయ్యి దాదాపు 10 మంత్స్ అవుతుంది. ఈ టైంలో ఈ మొబైల్ కొనొచ్చా లేదా, ఇంకా ఇది వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుందా లేదా అని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇది టెనార్జీ మొబైల్. దీనిని నేను అమెజాన్ నుండి కొన్నాను. ఇది రీటైల్ యూనిట్. దీనిని మీరు అమెజాన్ నుంచి కొంటే మీకు బాక్స్ ఇలాగే వస్తుంది. ఫ్రెండ్స్, బాక్స్ చూసుకున్నట్లయితే బ్లూ కలర్లో ఉంటుంది. ఇక్కడ మనకు టెనార్ బ్రాండింగ్ ఉంది. ఇంకా రైట్ సైడ్ చూసుకుంటే కొంచెం ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేశారు. ఇది 2018 మేలో మ్యానుఫ్యాక్చర్ అయినట్లు తెలుస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 11,999 రూపాయలు అని మెన్షన్ చేశారు. కానీ దీన్ని నేను అమెజాన్ నుంచి 7,699 రూపాయలకు కొన్నాను. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి టెనార్జీ అని ఉంది. దాని కింద కొన్ని స్పెక్స్ మెన్షన్ చేశారు. ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 626 ప్రాసెసర్ ఉంటుంది. ఇంకా ఇది 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. ఇంకా ఇందులో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 13+13 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇంకా ఫ్రంట్ చూసుకున్నట్లయితే 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇంకా ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్ ఉంటుంది. ఇంకా ఇది ఆండ్రాయిడ్ నోగట్ మిదర్ రన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది గ్రే కలర్ మొబైల్. ఇది 3 GB ర్యామ్, 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్. ఇంకా ఇటువైపు చూసుకున్నట్లయితే టెనార్జీ అని ఉంది. టాప్లో చూసుకుంటే ఒక బార్ కోడ్ ఉంది. బాటంలో చూసుకున్నట్లయితే టెనార్జీ అని ఉంది. ఇప్పుడు మనం బాక్స్ మీద ఉన్న కవర్ని తీసి లోపల సీల్ని బ్రేక్ చేసి లోపల ఏం కంటెంట్ ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, బాక్స్ ఓపెన్ చేయగానే పైన మనకి మొబైలే ఉంది. దీన్ని పక్కన పెట్టి లోపల ఏం కంటెంట్ ఉందో చూద్దాం. ఇంకా లోపల చూసుకుంటే క్విక్ స్టార్ట్ గైడ్ ఉంది. ఇందులో కొన్ని స్పెక్స్ మెన్షన్ చేశారు. ఇంకా లోపల చూసుకుంటే ఛార్జర్ ఉంది. ఇది 5V 2A ఛార్జర్. ఇది ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది. ఇంకా ఇక్కడ డేటా కేబుల్ ఉంది. ఇది మైక్రో యూఎస్బి కేబుల్. ఇది టైప్ సి అయితే కాదు. ఫ్రెండ్స్, బాక్స్లో ఉన్న కంటెంట్ అయితే ఇంతే. ఇప్పుడు బాక్స్ పక్కన పెట్టేసి మొబైల్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, మొబైల్ చూసుకుంటే ఇలా ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది మెటల్ యూనిబాడీతో వస్తుంది. ఇంకా ఫ్రంట్లో చూసుకుంటే ఇది 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. పైన మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దాని పక్కనే ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇయర్ పీస్ ఉంది. దాని పక్కనే ఎల్ఈడి ఫ్లాష్ ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 13+13 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. దాని పక్కనే డ్యూయల్ టోన్ డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ ఉంది. దాని కింద చూసుకున్నట్లయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇంకా పైన చూసుకున్నట్లయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. ఇంకా పైన మరియు కింద చూసుకున్నట్లయితే యాంటీనా బ్యాండ్స్ పెట్టారు. ఇంకా ఇక్కడ సార్ వాల్యూని కూడా మెన్షన్ చేశారు. ఈ సార్ వాల్యూ చూసుకున్నట్లయితే హెడ్ సార్ వాల్యూ వచ్చేసి 0.745 వాట్ పర్ కేజీగా ఉంది. ఇంకా బాడీ సార్ వాల్యూ వచ్చేసి 0.629 వాట్ పర్ కేజీగా ఉంది. ఇంకా టాప్లో చూసుకున్నట్లయితే 3.5 mm హెడ్ ఫోన్ జాక్ ఉంది. ఇంకా బాటంలో చూసుకుంటే ఒకవైపు స్పీకర్, ఇంకోవైపు మైక్రోఫోన్ ఉంది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మైక్రో యూఎస్బి పోర్ట్ ఉంది. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే సిమ్ స్లాట్ ఉంది. దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్. ఇందులో 2 నానో సిమ్ కార్డ్స్ అయితే పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక సిమ్ కార్డ్ మరియు ఒక మైక్రో ఎస్డి కార్డ్ అయితే పెట్టుకోవచ్చు. దీనిని 128 GB వరకు ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. ఇంకా రైట్ సైడ్ చూసుకున్నట్లయితే పైన మనకి పవర్ బటన్ ఉంది. దాని కింద వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. వీళ్ళు పవర్ బటన్ని తీసుకెళ్లి పైన పెట్టారు. సో ఇది అందడం కొంచెం కష్టంగా ఉంటుంది. వేరే బ్రాండ్ మొబైల్లో చూసుకున్నట్లయితే పవర్ బటన్ కింద ఉంటుంది. కానీ టెనార్జీలో చూసుకున్నట్లయితే పవర్ బటన్ పైకి తీసుకెళ్లిపోయారు. వీళ్ళు ఎందుకు ఇలా తీసుకొచ్చారో తెలీదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మొబైల్ని ఫస్ట్ బూట్ చేద్దాం. మనకు వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే టెనార్ బ్రాండింగ్ వచ్చింది. కింద పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని వచ్చింది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫాస్ట్గా సెటప్ చేసి హోమ్ స్క్రీన్లో కలుద్దాం. ఫ్రెండ్స్, టెనార్జీ హోమ్ స్క్రీన్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మనకు సెట్టింగ్స్లో అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇది ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్ మీద రన్ అవుతుంది. ఇక్కడ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ చూసుకున్నట్లయితే 2018 ఏప్రిల్లో ఉంది. ఇంకా స్టోరేజ్ చూసుకున్నట్లయితే ఇది 32 GB స్టోరేజ్ వేరియంట్. ఈ 32 GBలో అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు 29.12 GB స్టోరేజ్ అయితే మీకు ఫ్రీ ఉంటుంది.
ఇంకా అబౌట్ ఫోన్లోకి వెళ్ళి సిస్టమ్ అప్డేట్ చెక్ చేసినట్లయితే ఫ్రెండ్స్ సిస్టమ్ అయితే అప్ టు డేట్ ఉంది. ఇంకా ఇది మనకు ప్యూర్ ఆండ్రాయిడ్ మీద రన్ అవుతుంది. ఇది అమెజాన్కి సంబంధించిన ప్రోడక్ట్ కాబట్టి అమెజాన్కి సంబంధించి 3 యాప్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఫింగర్ ప్రింట్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఫింగర్ ప్రింట్ చూసుకున్నట్లయితే కొంచెం స్లోగా ఉంది, మరీ యాక్యురేట్ అయితే ఏం లేదు. చూద్దాం ఫింగర్ ప్రింట్ని నెక్స్ట్ అప్డేట్లో ఫాస్ట్ చేస్తారేమో. ఇంకా ఇప్పుడు కెమెరా శాంపిల్ ఎలా ఉందో చూద్దాం. ఇది డీటెయిల్స్ని అయితే బాగానే క్యాప్చర్ చేస్తుంది. ఈ బడ్జెట్లో ఈ కెమెరా బెస్ట్ అనే చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్ టెనాలజీ అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్. ఫ్రెండ్స్ 2018లో ఈ మొబైల్ కొనొచ్చా అంటే ఖచ్చితంగా కొనొచ్చు. కాకపోతే మీకు దగ్గరలో టెనా సర్వీస్ సెంటర్స్ ఉన్నాయో లేదో చూసుకోండి. ఇంకా ఇందులో డిస్ప్లే చూసుకున్నట్లయితే 16:9 ఆస్పెక్ట్ రేషియోలో ఉంటుంది. ఇది కూడా కొంచెం ఆలోచించండి. ఇంకా పర్ఫార్మెన్స్, కెమెరా, బ్యాటరీ పరంగా చూసుకున్నట్లయితే ఈ బడ్జెట్లో ఇది బెస్ట్ అనే చెప్పొచ్చు. ఇప్పుడు మీరే డిసైడ్ అవ్వండి టెనాజీ కొనాలో వద్దో. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి టెక్నాలజీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.